కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములు నీ జనులను రక్షింపుము నీవు రక్షించుము నీ స్వాస్థ్యమును ఆశ్రయదింపుము వారికి కాపరివై నిత్యము వారిని నీవు ఉద్ధరించుము ఉద్ధరించుము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశ్రయదింపుము వారికి కాపరివై నిత్యము నీవు వారిని ఉద్ధరించుము వారిని నీవే కాపాడాలి ఈ ప్రజలను నిత్యమును ఆశ్రయదించుము వారికి నీవు కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము వారిని కాపాడు కాపరివై నీవు నిలబడు వారిని రక్షించేవాడవు నీవే అని ఏం చేస్తున్నారు చెప్పండి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అలాగే కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో మనకు యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించుము దేవుడే మనలను ఆశీర్వదించాలి సమాధానము లేని లోకానికి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన జన్మించి ఉన్నాడు చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే మందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనమాలు ఎందుకంటే ఆయన ఏ శిశువుని కనుగొంటారు చెప్పండి ఎక్కడికి వెళతారు పశువుల పాకలో పొత్తి గుడ్డలలో చుట్టబడి లోకాన్ని కాపాడే లోక రక్షకుడు పశువుల పాకలో మీ కొరకు జన్మించి ఉన్నాడు కనుక ఆయన యందు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు చెప్పండి స్తోత్రం చేస్తూ స్తుతించుసు దేవదూతలు వెళ్ళిపోయారు ఆనాడు ప్రజలందరూ కూడా యెరూషలేములో ఏరోదు పరిపాలన కింద అనేక శ్రమలు ఎందుకంటే ఆనాడు ఏరోదు యొక్క పరిపాలన దేవుని యొక్క రాకడలో 430 సంవత్సరాలు మన పితరులు దేవుని మాటను విననొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు 430 సంవత్సరాలు వారిని విడిచిపెట్టినప్పుడు ఎవరి ఇష్టానికి వారు నడుచుకుంటూ అనేక శ్రమల పాలై ఆ కాపరి లేని ఎలా ఉన్నారు చెప్పండి కాపరి లేని ప్రజలుగా అయిపోయారు వారిని కాపాడే కాపరి లేడు వారి బాధలను గురించి ఆలోచించేవారు లేరు వారి జీవితంలో ఎందుకంటే రాజు అయితే ఉన్నాడే కానీ రాజు క్రూరుడై ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రజల బాధలను పట్టించుకునేవాడు కాదు ఎలా తింటున్నారో ఎలా బతుకుతున్నారో కూడా ఆ సమయంలో దేవునికి ప్రజలందరూ ఏం చేశారు చెప్పండి ఆయనకు మొరపెట్టాడు తగిన కాలంలో యేసు ప్రభువారు ఆయన కాలాన్ని చూసి నేను వస్తాను అన్నాడు అలాగే లోకంలో సాతాను క్రియలు అధికమైపోతున్న దినాలలో మానవుడికి శక్తి లేని సమయంలో మానవుడు తన్ను తాను రక్షించుకోలేని పరిస్థితి కలిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆనాడు మన పితరులను కాపాడిన దేవుడు మోషేను పంపించి బానిసత్వం నుంచి ఏ రీతిగా ఆ 430 సంవత్సరాలు చెప్పండి వారు కూడా 30 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు అప్పుడు కూడా వారిని కూడా విడిపించాడు మోషే ద్వారా ఆ బానిసత్వంలో పడిపోయిన మనుషులను
ఇశ్రాయేలు అందరినీ కూడా విడిపించాడు. అలాగే దేవుడు తన ప్రవర్తల ద్వారా అనేకమైన వర్తమానాలు, ఆశీర్వాదకరమైన ఆజ్ఞలను, వారికి మేలు కలిగే ప్రతి మాటను వారికి తెలియచేసినప్పుడు వారు విననొల్లని ప్రజలుగా ఉండి దేవుని కార్యాలు చూసి మరి దేవునికి లోబడని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడే వారి ఇష్టానికి వారిని విడిచిపెట్టేశాడు. 430 సంవత్సరాలు మలాకి నుంచి మత్తయి సువార్త వరకు 430 సంవత్సరాలు చరిత్ర మరి ఇశ్రాయేలీలకు శాపంగా దోషంగా మారిపోయింది. కనుక అలాంటి సమయంలో దేవుడు ఈ లోకానికి లోకరక్షకుడుగా జన్మించి మరల ఆయన భుజముల మీద ఏముంది చెప్పండి? రాజ్యభారం ఉన్నది. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్తయైన అధిపతి అని ఆయనకు మీరు అతనికి పేరు పెట్టుదురు. ఆనాడు యూదా ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు ఆనాడు యెషయా ప్రవర్తిస్తున్నాడు ప్రవచనముతో. ఇదిగో యూదా గోత్రములో నుండి యూదా గోత్రపు సింహం రానయ్యున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? వారి బాధల నుంచి, వారి శాపము నుంచి శాశ్వతముగా విడిపించే రారాజు రానయ్యే ఉన్నాడు. ఆయన భుజముల మీద ఏముంది చెప్పండి? రాజ్యభారం ఉన్నది. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన లోకంలోనికి యేసు ప్రభు వారి సుస్థిక్రియలు, మహత్తర కార్యములు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్ని కార్యాలు చేస్తుంటే యూదా ప్రజలు అనుకున్నారు, మనకి రాజు ఈయనే కనుక ఈ భూమి మీద పరిపాలన చేసే రాజు ఈయనే అనుకుని ఆనాడు ఇశ్రాయేలీలు అందరూ కూడా, యూదులందరూ కూడా ఆశపడ్డారు. కానీ వారు అనుకున్నట్టుగా ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. దాని కొరకు మిమ్మలను సిద్ధపరచుట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. ఈ లోక అధికారి అయిన సాతాను బారి నుండి, మీ శ్రమల నుండి, శోధనల నుంచి విడిపించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను. కనుక మీ కొరకు నేను బలి అయి, మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టి పరలోక పౌరులుగా చేయడానికి నా నామమందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవాన్ని ఇవ్వటానికి లోకానికి నేను వచ్చి ఉన్నాను. అది ఆయన రాజ్యం. కనుక ఈ భూమి మీద ఆయన రాజుగా చేయాలని మరి యూదులు ఎంతో ప్రయత్నం చేశారు. నీవు మాకు రాజుగా ఉండు అంటే ఆ కిరీటాన్ని ఆయన భోజనం పెట్టినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు నీవు రాజువు, ఎందుకంటే ఏ రాజుకు లేని శక్తి నీకున్నది. ఈ భూమి మీద అనేక మంది రాజులు ఉన్నారు, కానీ ఎవరి గోత్రాలలో వారే ఒక అధికారులుగా వారిని ఎన్నుకున్నారు. ఆనాడు యూదా గోత్రములో, ఇశ్రాయేలీల గోత్రములో కూడా ఒక అధిపతులు, న్యాయాధిపతులు ఉండేవారు. అలాగే ఆనాడు హేరోదు పరిపాలనలో, ఆనాడు క్రూరుడైన రాజు పరిపాలిస్తూ ఉండగా ఆనాడు యూదులకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ లేదు కనుక వారి జీవితంలో దేవుడు, ఎందుకంటే దేవుడు వస్తాడు అని వాగ్దానమైతే నమ్మారు, కానీ ఆయన ఏ రీతిగా మన మధ్యలో వస్తాడు, ఆయన కార్యాలు ఏమిటి, ఆయన శక్తివంతమైన మాటలు ఏ రీతిగా తెలుసుకోవాలి అని గ్రహింపులేని వారిగా ఉన్నారు. కానీ దేవుడైతే ఆయన రావలసిన రీతిగా ఆయన వచ్చాడు. వచ్చి తన కొరకు కనిపెట్టుకునే ప్రతి ఒక్కరి కొరకు సువార్తను పరలోకములో ఉన్న కోట్ల కొలది దేవదూతలు వచ్చి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎందుకంటే ఆ దావీదు పట్టణము ఏది చెప్పండి? బెత్లెహేము ప్రాంతం. ఆనాడు బెత్లెహేము ప్రాంతం ఎంతో ఆశీర్వాదకరమైనది. ఏమైంది చెప్పండి? అది ఎంతో బలహీనమైపోయి గుర్తింపు లేని స్థితిలో ఉన్నది.
చాల పేదవారు దానిలో జీవిస్తున్నారు. అలాంటిది రాజ్యాలు యుద్ధాలతో అలాగే అక్కడున్న మరి వారందరూ కూడా చనిపోయి దానిలో ఉన్నవారు అధికారులు ఎవరు లేరు కానీ అందరూ పేదవారే ఉన్నారు. దానిలో నుండి దేవుని వాగ్దానం అంటున్నాడు, ఆయన వాగ్దాన ప్రకారముగా బెత్లహేములో ఈ లోకాన్ని పరిపాలించే రాజు పుడతాడు అనే వాగ్దానాన్ని నెరవేరుస్తానికి ఆయన ఏం చేశాడు చెప్పండి. బెత్లహేములో ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో యూదావారి యొక్క కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నీ యొక్క స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అనే అక్కడ ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడండి. అక్కడ ఏమన్నారు చెప్పండి, అక్కడ యూదా గోత్రాన్ని అక్కడ దేవుడు ఎందుకంటే ఎన్నుకున్నాడు. ఆ గోత్రంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారు చెప్పండి, పేదవారుగా ఉన్నారు. కనుకనే బెత్లహేములో ఉన్న ఆ ప్రజలను మిమ్ములను పరిపాలించే రాజు సమస్తము ఈ భూమిని ఆకాశమును భూమి మీద ఉన్న సమస్త ప్రజలను పరిపాలించే రాజు నీలో నుండే వచ్చుస్తున్నాడు. తన ప్రజల పాపముల నుంచి ఆయన విడిపించేవాడు. ఆయన ఎందుకంటే గొప్ప కాపరి అయి వారందరినీ కూడా ఏం చేస్తారు చెప్పండి, కాపాడి ఉద్ధరించేవాడు అండి, అందరినీ కాపాడేవాడు. కనుక యేసుప్రభు వారు తగిన సమయంలో ఆయన ఏం చేస్తారు చెప్పండి, సమయం చూసుకుని యూదా ప్రజలు ఇశ్రాయేలీలు అందరూ కూడా బానిసలుగా ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన సమయాన్ని చూసి ఏం చేస్తాడు చెప్పండి, తగిన కాలమందు కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, కాలాన్ని బట్టి ఆయన వచ్చాడు. వచ్చి ఆ కాలాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఎందుకంటే ఎవరిష్టముగా వారు నడుచుకుంటున్న ప్రజలకు ఆదరణ లేనే లేదు. ఆ సమయంలో వారికి ఆదరణకర్తగా వచ్చాడు. వారిని కాపాడుడి కొరకు వారి పక్షాన లోకరక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన మనుషులారా, మీ అందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టం లేని వారికి చెప్పని, ఆయన నామమందు విశ్వాసముంచి యూదుడని గ్రీస్తు దేశస్థుడని వేదము లేక ఒక్క ప్రభువే దేవుడని నమ్మిన వారందరికీ కూడా భూమి మీద ఏం చేశారు చెప్పండి, సమాధానము సంతోషము కలుగునుగాక అని చెప్పి తన దూతలతో ఆయన వర్తమానం పంపించాడు. అనేక మంది మరి ఆనాడు చూడండి 8వ వచనం చదివినప్పుడు అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములలో ఉండి రాత్రి వేళ తమ మందలను వారు కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఉన్నారంట. రోజు వారు ప్రజల పరిస్థితి ఎలా ఉంది చెప్పండి, వారు ఎక్కడెక్కడ కొండల్లో ఉంటున్నారో ఆ రాజు అధికారానికి భయపడి ఆ రాత్రి వేళ దేవుని యొక్క దూతలు వచ్చి అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందలను పొలములలో కాసుకొనుసు అక్కడే దేవునికి వారు మొరపెడుతూ ఉన్నారు. ఈ శ్రమ నుంచి మాకు విడుదల లేదా, మా కుటుంబాలు ఇంతేనా, మేము ఇంటికి వెళ్ళే పని లేదా, ఆ ఊరిలోనికి వెళితే రాజ్యంలోనికి వెళితే మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఆనాడు ప్రజలు అంత కరువును కలిగి ఉన్నారు. కనుక వారి బాధలను వినినప్పుడు దేవుడు వారి వద్దకు దూతలను పంపి మీరు వెళ్ళి మరి ఆ శిశువును చూడండి, మీ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని మాటను బట్టి ఆనాడు ధైర్యం తెచ్చుకున్నారు. అందరూ కూడా తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు కూడా వచ్చారు, యేసు ప్రభుని చూడటానికి వచ్చారు. ఎందుకంటే తూర్పు దేశంలో యేసు ప్రభుని చూసిన వారు యేసును చూసిన తర్వాత దేవుడు అన్నాడు వారు జ్ఞానులు అని అన్నాడు. అలాగే హేరోదు అయితే ఆ రాజ్యంలో ఉన్నప్పుడు హేరోదైతే
మరి యేసు ప్రభు ఈ లోకాన్ని పరిపాలించే రాజు జన్మించి ఉన్నాడని ఆ జ్ఞానులు వచ్చి ఇదిగో తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఉన్నాం కనుక ఆయన ఎక్కడ జన్మించి ఉన్నాడని అడిగినప్పుడు ఆ రాజు ఎంతో కలవరపడ్డాడంట. కలవరపడి ఏంటంటే ఆయన ఎందుకు అనుకుంటున్నాడంటే నా రాజవంశంలో నుంచి నాలో నుండే రావాలి కానీ మరి ఏ ప్రజలలో నుంచి కూడా రాజు ఈ భూమి మీద పరిపాలించే రాజు పుట్టకూడదని ఏం చేశాడు చెప్పండి? కలవరపడ్డాడు. కలవరపడి అక్కడ వారి అక్కడ మరి అక్కడున్న వారందరినీ సంప్రదించినప్పుడు అప్పుడు ఆ ప్రవచనాన్ని వారు చదివారు. చదివినప్పుడు బెత్లహేములోనే ఆయన జన్మిస్తాడు, తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని లేఖనము రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ ఈ తూర్పు దేశంలో ఉన్న వచ్చిన జ్ఞానులను అక్కడ ఎలా ఏం చేశారు చెప్పండి? అతను చాలా మరి మర్మంగా వాళ్ళ దగ్గరకు పంపించి ఆ శిశువు మార్గాన్ని తెలుసుకుని నా యొద్దకు మరలా సమాచారం తీసుకురండి, నేను కూడా వెళ్ళి ఆ శిశువును కలుస్తానని చెప్పాడు. కానీ దేవుని దూత మరలా వారికి తూర్పు దేశంలో కనపడిన నక్షత్రం వారికి కనపడి మరలా యేసు ప్రభువుని ఎక్కడైతే జన్మించాడో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో యేసు ప్రభు వారు మరి కనపడినాక వాళ్ళు సమర్పణలన్నీ సమర్పించుకున్న తరువాత బంగారము బోళము సాంబ్రాణి అన్నీ సమర్పణ చేసిన తరువాత వారు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా మీరు వచ్చిన మార్గముగా వెళ్లకుండా వేరే ఒక మార్గముగా మరి యొక్క మార్గాన వెళ్ళండి అని చెప్పినప్పుడు హేరోదు ఎందుకంటే ఈ జ్ఞానుల చేత సమాచారము తెలుసుకుని ఆ శిశువుని అంతము చేయాలని ఆలోచన చేశాడు. కానీ దేవుడైతే ఏం చేశాడు చెప్పండి? ఆయన దూత ద్వారా తప్పించాడు. తప్పించినప్పుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? హేరోదు ఇంకా కలవరము చెంది 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా వధించాడంట. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ హేరోదు చెరసాల ఉంది, చెరసాలలో ఊరిలో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చి ఆ ఖైదీలు అక్కడ ఉన్న చెరసాలలో వారి తలలన్నీ కూడా నరికినట్టుగా ఆ శిశువులు అన్ని పిల్లలు మరి పురులు ఎముకలు అన్నీ ఉన్నాయి. అక్కడ చూసినప్పుడు మరి దాన్ని చాలా భద్రంగా మరి ఈ తరానికి కూడా చూపిస్తున్నారు అది. అలాగే చిన్న చిన్న పురులు చిన్న చిన్న కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా అక్కడ పురులయ్యి ఉన్నాయి. కనుక ఏరోదు కోట అది, ఏరోదు కోటలో ఆనాడు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు 2000 మందిని చంపి ఉన్నది ఇదే చెరసాలని చూపించారు. ఆ చెరసాలలో మరి ఈరోజు కూడా చాలా భద్రపరిచి ఆ చెరసాల అనేక మందికి ఈరోజు సాక్ష్యముగా చూపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎంతగానో గొప్ప దేవుడు, వాగ్దానాలు నెరవేర్చేవాడు. కనుక ఆయన ఈ లోకములో రాజరకాన్ని చేస్తాడు అని, రాజుగా ఉంటాడు అని యూదా ప్రజలు అలాగే యూదులు అందరూ కూడా ఆలోచన చేశారు. కానీ వారు అనుకున్న రీతిగా ఆయన రాజుగా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. వారు అనుకున్న రీతిగా వారికి అనుకూలమైన రాజుగా ఉంటాడు అని వారు అనుకున్నారు. కానీ అక్కడ ఏం చేశారు చెప్పండి? నా రాజ్యము వేరు, నా నీతి వేరు. కనుక విరిగి నలిగిన వారినే ఆయన తన సొత్తుగా తన రాజ్యముగా చేసుకుంటున్నాడు. పరలోక రాజ్యము వారసత్వాన్ని నేను ఇవ్వటానికి వచ్చాను, నిత్య జీవాన్ని అని చెప్పి వారికి చెప్పినప్పుడు ఆ విషయాలు వారికి అర్థం కాల, ఈ లోక అధికారం మాకు కావాలి కానీ పరలోక రాజ్య అధికారం అనేది అది మేము చూడంది మాకెందుకు అని చెప్పి ఆయనను ఏం చేశారు చెప్పండి? విసర్జించి ఆనాడు యూదా ప్రజలందరూ కూడా ఏం చేశారు చెప్పండి? యూదులందరూ ఆయనను సిలువ వేశారు. కనుకనే సిలువ వేశారు. వారు అనుకున్న రీతిగా రాజుగా ఉండాలనుకున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదు. ఈ లోక అధికారం కొరకు నేను రాలేదు, ఈ లోకంలో అందరినీ రక్షించడం కొరకు, సమాధానము లేని వారికి సమాధానము, పరలోక రాజ్యం ఉన్నది అని నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరికి దేవుడు మీ పక్షాన నిలబడి ఉన్నాడు అని, అలాగే నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యములో స్వాతంత్రులు అని ఆయన ఏం చేశారు చెప్పండి? మరణము ద్వారా జీవాన్ని మనకు కలగచేసి
ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రజలందరికీ కూడా సమాధానాన్ని కలగచేశాడు. ప్రజలందరికీ సమాధానం అదే. కనుక భూమి మీద సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన అందు ఇష్టమైన మనుషులందరూ కూడా భూమి మీద సమాధానము వారికి కలుగునుగాక. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఈ దినాలు మనకు ఎంతో ఆశీర్వాదకరమైనవి. ఈ దినాల కొరకు అనేకులు లోక రక్షకుణ్ణి చూడాలి అని సంవత్సరాలు తరబడి వారి వృద్ధాప్యము కూడా వచ్చినా సరే ఒక్కొక్కరు కూడా ఏం చేశారు చెప్పండి? వాగ్దానము కొరకు కనిపెట్టి లోక రక్షకుణ్ణి చూడక మునుపు మేము సావము అని దేవుని చేత వాగ్దానం పొంది ఆ దినాలలో యేసు ప్రభు జన్మించినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? చేతుల్లో తీసుకుని ఆ లోక రక్షకుణ్ణి చూచి సమాధానముగా మమ్మలను పోనిస్తున్నావని దేవుని వారు మహిమపరిచారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే ఈ దినాల్లో కూడా ప్రభు మరలా తిరిగి రానయ్యున్నాడు. తనకిష్టమైన మనుషులందరినీ కూడా పరలోక పౌరులుగా ఈరోజు తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనకిచ్చిన ఈ సమాధానాన్ని మనం కోల్పోతే మరి పరలోక రాజ్యం మనం వెళ్ళలేం. కనుక దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకుని అన్ని విషయాల్లో దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని మనము మరి గ్రహించి ఆయన ప్రజలుగా జీవించడానికి సిద్ధపడి ఉండాలని దేవుని పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మీ ఇక్కడ వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఈ సన్నిధికి ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు. మరి ఆ బాబాయ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను వస్తూ ఉండేవాడిని. మా అమ్మ అయితే మరి అన్నం గారి చర్చికి వెళ్తూ ఉండేది నన్నులో. మరి నాకు నేనైతే చిన్నప్పుడప్పుడు నాకైతే ఏం తెలిసేది కాదు. మా అమ్మకి కడుపులో గడ్డు ఉండేది. అయితే ఆ గడ్డు ఉండడం వల్ల మా నాన్న పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఒకసారి ఇక్కడ పాస్ అనేది ఇక్కడ అమ్మగారు కూర్చుని అయ్యా మరి అమ్మ అటు వెళ్తుంది ఇక్కడ తీసుకురాయా అనే కార్యాలు జరుగుతున్నాయి కదా తీసుకురావచ్చుగా ఇక్కడికి అన్నారు. ఎప్పుడో రోజు ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి మరి అప్పటి నుంచి మరి సన్నిధికి వచ్చింది సాక్ష్యం. ఒకసారి అయితే నేను చెప్పలేదు, బాబాయ్ చెప్పాడు. అప్పుడు మరి సాక్ష్యం చెప్పిన కానీ చేయితే అప్పుడు తగ్గిపోయింది. ఇంతవరకు ఏ ఆరోగ్యం లేదు అంక, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఏమీ లేదు. ఇక్కడే సన్నిధిలో ఉంటా ఉండిద్ది. అదే రకంగా మరి నాకు పోయిన సెప్టెంబర్లో డబుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వస్తే మరి హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించుకోవాలి అని భయపెట్టిచ్చాడు. హాస్పిటల్లో బ్లడ్ పరీక్ష అవన్నీ చేయించుకున్నాను. ప్లేట్లెట్స్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడైతే మరి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా. నేనైతే ఏ టాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ మానేశాను. కొద్దిగా అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నా. ఫీవర్ కూడా అసలు లేదు. మరి 3 రోజుల్లో తగ్గిపోయింది. అదే డాక్టర్ అయితే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు పొద్దున సాయంత్రం రావాలి, నువ్వు ఇక్కడ సెలైన్ ఎక్కించుకోవాలి, 15 రోజుల దాకా చేయించుకుంటూ ఉండాలి అన్నారు. మనకు తెలిసిన వాళ్ళని అడిగితే చాలా భయంకరంగా చెప్పారు నాకైతే. ప్రభా మరి ఏంటి ప్రభా, నా దగ్గర అసలు ఏంటి మరి ఇలాంటి ఆరోగ్యం లేదు. మరి సన్నిధిలో మరి నేను డ్యూటీకి వెళ్ళాలి, కారు కూడా అయిపోయింది. మరి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. అదేవిధంగా మరి అమ్మగారులతో తిరుగుతూ ఉన్నాను నేను. అదే రోజు మరి సెప్టెంబర్లో మనకి మధురైనగర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి చిన్న చిన్న పనులకి వెళ్తాం, అమ్మగారులతో తిరుగుతాను. అసలు ఒంట్లో జ్వరం వచ్చినట్టయితే నాకు లేదు. మరి అమ్మగారు గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అమ్మగారు గారు ప్రార్థన చేశారో అసలు జ్వరం అనేది లేదు. నాటిలో నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. నేనైనా ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మన బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి డ్రైవర్కి ఇచ్చిన తర్వాత డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వను కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసేనే కడతా, కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వినక నేను కాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళు చేయని చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ వాళ్ళకైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది. అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో, ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది, ఈ కారు తీసుకొస్తావా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేశాను. వదిలేసా కానీ నా చేతి దగ్గరికి రాలేదు కారులో. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలు 10th క్లాస్ చదవలేదు, 5th క్లాస్ చదివాను,
లైసెన్స్ అయితే ఎవరే ఉన్నారు మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు నీ జీవితం అంతా టైర్లు గడుకోరా టైర్లను మడగేర్లు గడుకుంటూ ఉండు నీకు లైసెన్స్ రాదు ఈ జనంలో అన్నారు అది చాలా బాధ అనిపించింది నాకు మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నా అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 2000 మొత్తం 20,000 దాకా తినేసారు వాళ్ళు లైసెన్స్ ఏదరా అంటే లైసెన్స్ లేదు ఏం లేదు వచ్చిద్దిలే అన్నారు తర్వాత మరి ఇలా నా పరిస్థితి మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి గారండి నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు లైసెన్స్ వచ్చిద్దిలే ఈసారి ఒకటికి ఇచ్చాను ఇస్తే లైసెన్స్ వీడికి యూస్ ఇవ్వ బాగానే ఉంది నీకు లైసెన్స్ వచ్చింది ఇటు చేత అన్నారు అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే ప్రార్థన చేసి చెప్పారు అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళన్నారు మరి నాకు ఈరోజు 10th క్లాస్ లేకపోయినా సరే బ్యాడ్జీ నెంబర్ వచ్చింది మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు 10th క్లాస్ ఉంటేనే బ్యాడ్జీ ఇస్తావు నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి కార్లు తోలడానికి కూడా బనికిరావు అన్నారు అదేవిధంగా వ్యాధిగ్రస్తులే కానీ చాలామంది వచ్చాడు 7 వారాలు రమ్మంటున్నారు అయ్యగారు అదేవిధంగా 7 వారాలు రాకపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు కడుపులో గడ్డ అనేది నిలసారనేవాళ్ళు మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు మరి సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా బాగా తాగుతూ ఉండేవాడు అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్టి వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళు రా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోట మీ నాన్న ఉన్నాడు వెళ్ళండి తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు మేమైతే వినలేదు ఎంత చేయడానికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి రక్షణ పొందాలి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టండి మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు అప్పుడు అయ్యగారి మాట వినలేదు మేము ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఎవరైనా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది ఆ రోజున అయ్యగారి మాట వినలేక మేము ఇలా అయిపోయామని ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను నాకు పని ఉంది నేను ఫంక్షన్కి వెళ్ళాలి ఆ ఫంక్షన్ ముఖ్యమైనా కానీ అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు అలాంటి వద్దు నీ అంచెపుడికి నీ తల్లిదండ్రులను చూసుకో దేవుడు ప్రార్థన చేసుకో నీకు అంత వాళ్ళే చేస్తారు వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు అయినా సరే నేను అయ్యగారు మాట తీసేసి వాళ్ళ వెనకాల ఈ రోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు ఆ రోజున మరి ఇప్పుడు దాకా మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలుకి లేనిపోయినాయి వాళ్ళతో పాటు తిరిగాను మరి మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం మానేసా చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు మరి ఇప్పుడు దగ్గరలో మరి అమ్మగారు అయ్యగారి దగ్గరలో ఉందామని అనుకున్నాను ఇది దేవరకొండ విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్నా నేను దేవరకొండ వెళ్తూనే ఉంటాను ఈ మధ్యకాలంలో అయితే నేను రాను నాకు పనులు ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను వాడిని మరి ఈ మధ్యకాలం రాయేష్ అన్నోళ్ళు నాకన్నా మరి మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కానీ వాళ్ళతో పాటు ఈ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రాయేష్ అన్నోళ్ళు అయితే మాకన్నా ఎంతో బాధపడేవాళ్ళు అన్న ఇల్లన్నా నువ్వు లేకపోతే అయ్యగారు బాధపడుతున్నారన్న డ్రైవర్ ఎవరు రావట్లేదన్న ఎంతో బాధపడుతున్నారన్న అనేవాళ్ళు ఇదేంటబ్బా నిన్నగాక మొన్న వచ్చిన వాడు నాకు చెప్తున్నాడు అసలుకి ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నిన్నగా మొన్న వచ్చిన వాడి గురించి అసలు ఏంటి ఎలా చెప్తున్నాడని ఎంతో బాధ అనిపి పెద్దగా చెప్తూ ఉండేవాడు ఆజీవర్ అవుతుందంట అన్న నువ్వు వెళ్ళన్నా దేవరకుంట వెళ్ళన్నా నువ్వే వెళ్ళాలన్న ఎవరు వద్దన్నా నువ్వు ఎవరిని అడగమాకన్నాడు నేను ఎవరు నన్ను అడిగినా సరే చాలామంది మన డ్రైవర్లు ఉన్నారు మన సన్నిధిలో ఎవరు నన్ను అడిగినా సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళే కానీ అయ్యగారు చెప్పాలంటే నాకు భయం వేసేది మరి అదేవిధంగా కదా 2-3 నెలల నుంచి ఎప్పుడు చూసిన దేవరకొండ నేనే వెళ్తున్నాను అయ్యగారు చెప్పముందులో అయ్యగారండి వెళ్దామంటే వెళ్దామని అంటున్నారు ఆయనకున్నా నేను రెడీ అయ్యి ఉంటున్నాను అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిధిలో అమ్మగారు అయ్యగారు మధ్యలో తిరుగుతున్నాను కొద్దిగా అనేక బాధలు నాకు చాలా వరకు తప్పినాయి ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించిన కాబట్టి